పిలిచినోడు ఏం చేసినా అందంగానే ఉంటుంది, లేదా భయం భయంగా అంగీకరిస్తాం. చైనా వాడిది అదే. మొన్న గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి, సౌత్ ఆఫ్రికా వాళ్లే ఒమిక్రాన్ వైరస్ గురించి చెప్పారు, వాళ్లే కనిపెట్టారు, వాళ్లే చెప్పారు. వెంటనే సౌత్ ఆఫ్రికా మీద ఆంక్షలు పెట్టేశాం. చైనా అసలు చెప్పనే చెప్పలా, ప్రపంచం మొత్తానికి రోగాన్ని అంటించింది. అట్టి సంగతి తెలుస్తాం, అదన్నాం ఇదన్నాం, ఐక్యరాజ్యం ఇది అన్నాం, వాడు పోయాడు, వెనక్కి వచ్చాడు, ఏమైనా చేశాడా? ఎందుకని? మార్కెట్, వీళ్ళందరి వ్యాపారాలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడే ఉంది. చీఫ్ అండ్ బెస్ట్ కూలీలు దొరుకుతున్నారు అక్కడ. ఇక్కడ అమెరికాలో 1000 రూపాయలు తీసుకుంటే అక్కడ 100 రూపాయలకే దొరుకుతాడు కూలీ. దెన్ అక్కడి నుంచి వచ్చేసి యువతలు ఎక్కడ బ్రతకాలి? మార్కెట్ వేరే చోట వీళ్ళకి లేదు. ఇది మార్కెట్ పరంగా అయితే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ముఖ్యం. బట్ భారత్ని గురించి సీరియస్గా తీసుకోకుండా చైనా చెప్పు చేతలోకి వేరేళ్ళంతా దా. అందుకనినే ఏది మారుస్తాం మారుస్తాం అన్నారు, ఇప్పటికీ అక్కడే సచ్చారు. జపాన్ వాళ్ళు ఒక్కళ్ళే తెగించి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ యువతలు తెచ్చారు. అమెరికా బ్రిటన్లో డ్రామాలు ఆడినాయి కానీ అక్కడే ఉన్నాయి కదా. దీంతో ధైర్యం వచ్చింది చైనాకి. ఇప్పుడు కనీసం వుహాన్ వైరస్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా ఇవ్వను పొమ్మని చెప్పింది. తాజాగా ఆ చైనా డిఫీటెడ్ ద కరోనా వైరస్, ఈజ్ బీజింగ్ రిపోర్టింగ్ ద రైట్ నెంబర్స్. చైనా సేస్ ఇట్ హ్యాస్ ద కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అండర్ కంట్రోల్, బట్ సెవరల్ రిపోర్ట్స్ స్టిల్ టెల్ ఏ డిఫరెంట్ టేల్ ఇన్ వుహాన్. క్లాషెస్ బ్రోక్అవుట్ ఆఫ్టర్ ద రిస్ట్రిక్షన్స్ వర్ లిఫ్టెడ్. ఇప్పుడు బోలెడంతమందికి అక్కడ ఆంక్షలు ఎత్తేసిన దగ్గర నుండి బోలెడన్ని సమస్యలు బయటకు వస్తున్నాయట. క్రమంగా ఇది ప్రపంచానికి దాచి ఉంచింది కానీ ఏదో జరుగుతోందన్నటువంటిది ఉంది. దానికి చైనా సమాధానం చెప్పమంటే చెప్పని పొమ్మంటుంది.